ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అది కూడా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం టమాటా కర్రీ వండినంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎండలో పెట్టే పని లేదు, ఊర పెట్టే పని లేదు, చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. 1 కేజీ టమాటాలు తీసుకోండి, బాగా ఎర్రగా ఉన్నవి, గట్టిగా ఉన్నాయి తీసుకోండి, మెత్తగా ఉన్నాయి కాకుండా. చూసారా, పచ్చడి కూడా మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా 2 టైమ్స్ వాష్ చేసుకొని బట్టతో క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద 1 అవర్ అయినా ఆరబెట్టుకోవాలి. అలాగే అప్పుడు తడంతా పోవాలి, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఏమాత్రం తడిగా ఉన్నా పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇదిగోండి టమాటాలు ఇలా పైన ఇలా కట్ చేసేసుకొని వీటిని 2 చెక్కలుగా కట్ చేసుకొని వాటిని 4 ముక్కలుగా కట్ చేసుకొని సరిపోతుంది. పెద్దవి అయితే 6 ముక్కలుగా అవుతాయి. టమాటాలు అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి. టమాటాలు కుక్ చేసుకుంటాము, అందులోనే మనం కట్ చేసుకునే టమాటాలు అన్ని కూడా వేసేసుకోండి. ఈ కడాయిలో ఇలాగే టమాటాలు వేసేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని మొత్తం మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. స్టీల్ కడాయి కాబట్టి మాడిపోయి అంటుకుంటుంది, అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటాలు 1 పావుంతు వరకు మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇదిగోండి ఇలాగ 1 పావుంతు వరకు టమాటాలు అన్నీ ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా నీరు కూడా వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇలా మీరు గట్టిగా నొక్కి చూస్తే 1 పెద్ద సైజ్, ఇవ్వండి మన పిడికిల్లో కరెక్ట్గా ఈ సైజ్ అవుతుంది. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది, గ్రామ్స్ లెక్కలో చెప్పుకోవాలంటే. ఇదిగోండి ఇలాంటి డస్ట్ అంతా బయటికి తీసేసుకోవాలి. ఇలా చింతపండుని విడివిడిగా వేసుకోవాలి, ఒకే దగ్గర కాకుండా. ఇదంతా ఒక్కసారి గరిటతో కలుపుకోండి. ఈ చింతపండు టమాటా అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఇలాగే కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టద్దు. మూత పెడితే దాని మీద ఉన్న మన వాటర్ వేపర్ అనేది ఈ వాటర్ ఇంత కలిసి మనకి పచ్చడి పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మూత పెట్టుకోకండి. ఇదిగోండి మన కింది ఇలా అంటుకుంటూ ఉంటుంది, అందుకే కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. టమాటాలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చూసారా నీరు కూడా అంత ఎగిరిపోయింది. ఒకసారి ఇలా గరిటతోటి స్మాష్ చేసుకోండి టమాటాలు ఏమైనా కొంచెం ఉంటే. కానీ టమాటాలు అంతా కూడా మంచిగా స్మాష్ అయిపోయాయి, చింతపండు కూడా మొత్తం కుక్ అయిపోయి దగ్గర పడిపోయింది. ఇప్పుడు 1 మినిట్ ఇలా ఉంచుకొని తీసేసుకోండి. ఇదిగోండి మొత్తం 1 మినిట్ తర్వాత ఇలా మొత్తం దగ్గర పడిపోయి ఇంకా స్టవ్ ఆపేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లార్చుకోండి. మొత్తం 1 పాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్, కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. ఈ మెంతులు కొంచెం ఎర్రగా అయ్యేదాకా ఫ్రై చేసుకుంది. ఆ తర్వాతే మనం ఆవాలు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆవాలు ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి. మెంతులు కొంచెం ఇలా ఎర్రగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఆవాలు మెంతులు అన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని 1 చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి చల్లారిపోయింది, ఇలా దగ్గరగా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా 1 మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని ఏ మాత్రం తడి లేకుండా చూసుకోండి. అందులో మనం చల్లారిపోయిన ఈ టమాటా మిశ్రమాన్ని వేసుకోండి. ఇదిగోండి ఇలా వేసేసుకొని, మీరు చిన్న మిక్సీ జార్ అయితే కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా 1 ఫుల్ కప్ కారం వేసుకోండి, 1/2 కప్పు కల్లుప్పు తీసుకోండి. మీకు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ తీసుకోవచ్చు, బట్ 1 స్పూన్ తక్కువగా వేసుకోండి నార్మల్ సాల్ట్ అయితే. ఇది ఇప్పుడు కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. అక్కడక్కడ కొంచెం టమాటాలు ముక్కలు ముక్కల్లా తగలాలి అనుకుంటే 1 పావుంతు పక్కకు పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మిగతాది కూడా కలిపేసుకుంటే కొంచెం తగులుతూ ఉంటుంది. మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని ఉడికించుకున్న ఆ టమాటా గిన్నెలోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని 1 పాన్ పెట్టుకోండి. 1.5 కప్పు
గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోండి. ఇందులో మీరు నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 2 స్పూన్ల మినపప్పు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోండి. ఒక 7 ఎండుమిర్చిల పీసెస్లా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకొని వేసుకోండి. దింపుని కొంచెం వేగనివ్వండి ఒక 1 మినిట్. ఇందులోనే ఒక 4 నుంచి 5 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. టమాటా పచ్చడిలోకి ఇంగువ చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. మీరు కావాలంటే పచ్చడిలోనే వేసేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి కలుపుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలోని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఆవ పొడి మెంతి పొడి వేసుకోండి. ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపును వేసేసుకోండి. ఒకసారి తాలింపుని పచ్చడిలోకి అంతా బాగా కలుపుకోండి. మనకి నూనె వేసుకునేటప్పుడు కాస్త ఎక్కువైంది అనిపిస్తుంది, బట్ పచ్చడి అంతా కూడా లాక్కుంటుంది. పచ్చడి కూడా గట్టిగా ఉన్నది కాస్త లూజ్ అవుతుంది. పచ్చళ్ళ నూనె ఏమాత్రం తగ్గినా పచ్చడి తొందరగా పాడైపోతుంది, అందుకని నూనె పైకి తేలేటట్టుగానే ఉంచుకోవాలి పచ్చడి. పచ్చళ్ళ నూనె అంతా బాగా లోపల వరకు కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారా ఇప్పుడు లూజ్ అయిపోయింది పచ్చడి కూడా, నూనె కూడా మంచిగా లాక్కుంది. ఇది ఎయిర్టైట్ కంటైనర్లో కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే 4 నెలల వరకు ఏమాత్రం పాడైపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఏమాత్రం కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనము ఇవి ఊరబెట్టి ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక 2-3 రోజులు పక్కకు పెట్టుకొని ఆ తర్వాత మీరు టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం మెంతి పొడి ఆవాల పొడి కలిపాం కాబట్టి ఒక 2-3 రోజులు అయినా సరే అలా ఊరనివ్వండి పచ్చడిని. సో మీరు కూడా ఖచ్చితంగా టమాటా నిలువ పచ్చడిని ట్రై చేయండి, టేస్ట్ చేయండి.